Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. మింగలేక కక్కలేక జగన్ దెబ్బకు టీడీపీ సైలెంట్. రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించిన అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారికి నిడమర్రు, కృష్ణాయపాలెం, ఐనవోలు, కురగల్లు గ్రామాల పరిధిలో స్థలాలను కేటాయించనున్నారు. దీనిపై రైతుల అభ్యంతరాలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో వచ్చేవారం విచారణ జరగబోతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై విమర్శలకు దిగే తెలుగుదేశం పార్టీ ఆర్5 జోన్ అంశంపై మాత్రం పెదవి విప్పడం లేదు. రాజధాని నిర్మాణం కోసం అంటేనే తాము స్వచ్ఛందంగా భూములిచ్చామని, పేదలకు ఇళ్ల స్థలాలకు కాదంటూ రైతులు తమ వాదన వినిపిస్తున్నారు. అయితే సిఆర్డీఏ చట్టంలో కూడా రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు నివసించాలనే నిబంధన ఉందనే విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 20,000 మందికి పైగా ఈ ప్రాంతంలో నివాస స్థలాలను కేటాయిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయగా రైతుల అభ్యంతరాలతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఆర్5 జోన్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తోంది. ఇది తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లుగా టీడీపీ ఉంది. రాజధాని వికేంద్రీకరణ విషయంలో రైతులతో పాటు పాదం కలిపిన టీడీపీ ఆర్5 జోన్ విషయంలో వెనక్కి తగ్గింది. హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత మంత్రులు టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించకుండా వివాదాలు సృష్టిస్తోందని వారంతా ఆరోపించారు. ఎన్టీఆర్ గుంటూరు 2 జిల్లాలకు చెందిన 8 నియోజకవర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తుండటంతో టీడీపీ వ్యూహాత్మకంగా మౌనం వహించింది. ప్రజలకు లబ్ధి కలిగించే పథకాలను వ్యతిరేకిస్తే తమ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఉన్న లోపాలను ఎండగట్టడానికే పరిమితం కావాలని టీడీపీ భావిస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తే వైసీపీ చేసే విమర్శలు ఊతమిచ్చినట్లేనని ఆ పార్టీ నాయకులు యోచిస్తున్నారు. అమరావతి ప్రాంతం ఓ వర్గానికి సంబంధించిన ప్రాంతంగా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా అంగీకరించడం లేదని వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తే వైసీపీ ప్రచారాన్ని నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు.